విశాఖపట్నం జిల్లా ఆర్ఆర్ వెంకటాపురం లో ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి వెలువడిన విషవాయువు ఘటనలో మరణించిన 12 కుటుంబాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోటి రూపాయలు ప్రకటించడంపై పెందుర్తి నియోజకవర్గం వైఎస్ఆర్సిపి మహిళా విభాగ అధ్యక్షురాలు బిఎస్ విజయలక్ష్మి ముఖ్యమంత్రిని అభినందనలతో ముంచెత్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో ఘటనలు జరిగినప్పటికీ ఇంత పెద్ద మొత్తంలో వార్షిక సాయం ఏ ముఖ్యమంత్రి చేయలేదన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి అన్ని వర్గాల ప్రజల చేయూత ఇవ్వాలని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు. కేజీ విషయంలో కూడా ఒక వ్యక్తికి 3 లక్షల రూపాయలు ప్రకటించారండి. అప్పుడు మీకు గుర్తు రాలేదా అంటే 3 లక్షలు ఒక మృతునికి 3 లక్షలు ప్రకటించిన మీకన్నా మా సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు 1 కోటి రూపాయలు ఒక బాధితునికి 1 కోటి రూపాయలు ప్రకటించడంలో ఆ విషయం ఎంత హర్షించదగ్గ విషయం అనే విషయాన్ని మీకు ఎందుకు గుర్తు రావట్లేదో ఆ విషయంలో అయితే మేము చాలా బాధపడుతున్నామండి. ఒక్కసారి ఇచ్చిన 1 కోటి రూపాయల గురించి అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి మీ గుండెల మీద చేయేసుకుని ఒకసారి గత ప్రభుత్వంలో మీరు ఎన్నో ప్రమాదాలు జరిగాయి వాళ్ళకి ఎటువంటి నష్టపరిహారాన్ని ప్రకటించారన్నది ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మీకు గుర్తు లేకపోతే మేము గుర్తు చేస్తున్నాం. ఒకసారి కుంభమేళ గోదావరి పుష్కరాల్లో ఎంతో మంది ప్రజలు మీ వల్ల ప్రాణాలు పోగొట్టుకుంటే ఆ ప్రయత్నంలో కుంభమేళలో చనిపోలేదా అక్కడ చనిపోలేదు ఎక్కడ చనిపోలేదు ప్రకటించారు. ఎన్నో ఉదాహరణలు చెప్పారండి. ఒకసారి మీరు గత ప్రభుత్వంలో ఏ నష్టపరిహారాలు ఇచ్చారో ప్రకటించారో ఎంత మీ మానవత్వాన్ని చాటుకున్నారో ఒకసారి గుర్తు చేసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నామండి.